రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయినా కూడా కొన్నాళ్ల పాటు అమెరికాను గజగజ వణికించింది. అందుకోసం మన రామాయణంలోని రావణుడి యుద్ధ తంత్రాలను ఫాలో అయిందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. మరి ఇందులో నిజమెంతో గాని ఆ పద్ధతులు చూస్తే మాత్రం రావణుడి ఇంద్రజాల్ పద్ధతులు ఎంత గొప్పగా ఉన్నాయో వాటినే వీళ్ళు అనుసరించారని ఎవరైనా నమ్ముతారు. జపాన్ మొదట అమెరికా పెల్ హార్బర్ పై చేసిన మెరుపు దాడి ఆ దేశాన్ని షాకు గురి చేసింది. అప్పటికే ఆసియాలో బలమైన నేవీ వైమానిక రంగంలో శక్తివంతమైనదిగా ఉంది జపాన్. అయితే నాజీల నుంచి ఇంగ్లాండ్ ను రక్షించాలని అమెరికా తీసుకున్న నిర్ణయం జపాన్ కు కోపం తెప్పించింది. ఆ వెంటనే ఇటలీ జర్మనీ కూడా అమెరికా మీద యుద్ధం ప్రకటించాయి. దీంతో యుఎస్ఏ డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. 1939 నుంచి 45 వరకు జరిగిన యుద్ధంలో జపాన్ ఎన్నో అంతుచిక్కని మాయావి మోసగించే పద్ధతులను అనుసరించింది. అవన్నీ కూడా రావణుడి ఎత్తులే. అమెరికా శక్తి గురించి జపాన్ కు తెలుసు. అందుకే గందరగోళానికి గురిచేసి అయోమయంగా ఉన్న సమయంలో దెబ్బతీసి చావు దెబ్బ కొట్టాలనేది జపాన్ ప్లాన్. అందుకే ఇక్కడ చక్ర వ్యూహాన్ని రచించింది. ఎందుకంటే జపాన్ ను ఊపిరి మెసలకుండా ఉంచేందుకు వరుసగా వైమానిక దాడులకు దిగింది అమెరికా. దీంతో అమెరికాను డైరెక్ట్ గా ఎదుర్కొని పరిమితంగా ఉన్న ఆయుధ వనరులను వృధా చేసుకోవద్దనుకొని జపాన్ మిలిటరీ లీడర్స్ కొత్త ఎత్తులు వేశారు. అవే ఇంద్రజాల్ మెథడ్స్. రాముడు ఎంతో శక్తివంతుడు. తన బాణాలతో రావణుడిపై విరుచుకు పడుతూ ఉంటే ఈ రావణుడు తన మాయతో ఎటు చూసినా కనిపించేవాడు. ఆ వెంటనే మాయమయ్యేవాడు. ఆ సమయంలో రావణుడి శక్తిని చూసి రాముడే వణికిపోయాడు. అలానే ఇక్కడ అమెరికా సైతం వణికింది. ఎందుకంటే విశాలమైన ఖాళీ స్థలాల్లో నకిలీ సైనిక స్థావరాలు నిర్మించింది. టెంట్లు వేసి పెద్ద సైనిక వ్యవస్థ ఉన్నట్లు ఆకాశం నుంచి కనిపించేలా ఏర్పాట్లు చేసింది. ఒక చోట కాదు, దాదాపుగా 100 చోట్ల ఇలాంటి సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. నకిలీ టెంట్లతో పాటు బయట వెదురుతో చేసిన యుద్ధ ట్యాంకులను నిర్మించారు. అది నిజమైనదిలా ఆకాశం నుంచి కనిపించేలా వాటిపై క్లాత్ ను కప్పి ముంచేవారు. ఇక పైన వెళుతున్న యుఎస్ విమానాలు చూడగానే వాటి మీద బాంబుల వర్షం కురిపించేవి. ఆ తర్వాత యుఎస్ వైమానిక బలగాల రూట్ తెలుసుకుని జపాన్ సేనలు వాటిపై దాడి చేసేవి. మరోవైపు ఖాళీ ప్రదేశాల్లో కూడా ఆవేశంతో విరివిగా వేసి ఆయుధాలను కూడా ఖాళీ చేసుకుని వెళ్లిపోయేది అమెరికా. మళ్లీ బాంబులతో రావడానికి చాలా సమయం పట్టేది, ఖర్చు కూడా ఎక్కువే. అలాగే అమెరికా రెండో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన B-19 యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. దానికి జపాన్ ఏం చేసిందంటే తమ ఎయిర్ ఫీల్డ్ లో నకిలీ B-19 యుద్ధ విమానాల మోడల్స్ ను తయారు చేసి వాటిని ఓపెన్ ఫీల్డ్ లో తగలబెట్టేవారు. దీంతో నిజంగానే తమ యుద్ధ విమానం కూలిపోయిందని రక్షించేందుకు షార్ట్ రన్వే పై దిగిపోయేవి. ఆ వెంటనే రహస్యంగా నక్కిన జపాన్ దళాలు యుద్ధ విమానాలను స్వాధీనం చేసుకుని పైలట్లను దారుణంగా హింసించి చంపేవారు. అంతేకాదు అమెరికా రహస్యాలను కూడా రాబట్టేవారు. ఫేస్ టు ఫేస్ జపాన్ తో గ్రౌండ్ ట్రూప్స్ కూడా దాడికి దిగాయి. దీంతో బెలూన్స్ తో నకిలీ ఎయిర్ యుద్ధ ట్యాంకులను నిర్మించి ఉంచేవారు. వాటిని చూసి అమెరికన్ పైలట్లు యుఎస్ కి చేరుకుని వాటి గురించి చెప్పేవారు. అంతేకాదు యుద్ధం చేస్తున్నట్లుగా కొంతమంది సైనికులు పరిగెత్తేవారు. నిజమైన యుద్ధంలా శత్రువుకు భ్రమ కలిగించేందుకు టేప్ రికార్డర్స్ లో పెద్ద సౌండ్లు పెట్టి ప్లే చేసేవారు. ఆడియోను ట్రాక్ చేసి జపాన్ సైనికులు చాలా మంది ఉన్నారని భావించి బాంబుల వర్షం కురిపించేవారు. ఇలా తాము గాయపడకుండా ఆయుధాలను వృధా చేసుకోకుండా అమెరికాను ఆపసోపాలకు గురి చేసింది జపాన్. కానీ చివరకు ఓ ఫైటర్ పైలట్ కిందకు వేగంగా వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్లాడు. అవన్నీ నకిలీవని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పూర్తి సైన్యం కనిపిస్తే తప్ప బాంబులు వేయొద్దని అమెరికా దళాలకు ఆదేశాలు వెళ్లాయి. అప్పటికే అమెరికా బేస్ లైన్ మిడ్వే ఐలాండ్, వేక్ ఐలాండ్ లోని ఆయుధ సామాగ్రి అంతా కూడా ఖాళీ అయిపోయింది. దీంతో హాంకాంగ్ తో పాటు గౌన్ నుంచి ఆయుధాలు తీసుకొచ్చి యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా. అంతకుముందు కనిపించని శత్రువుతో యుద్ధం చేసిన అమెరికా ఆ తర్వాత తప్పును తెలుసుకుంది. ఇక మోసగించడం, భ్రమ కల్పించడం అనే టాక్టిక్ తో నష్టం లేకుండా జపాన్ ఫైట్ చేసిందని చరిత్రకారులు చెబుతారు. శత్రువుతో యుద్ధం చేయకుండా అలసిపోయేలా చేసి చావు దెబ్బ కొట్టడమే ఈ ఇంద్రజాల్ లక్ష్యం. ఇక్కడ జపాన్ కూడా ఇదే పద్ధతిని అనుసరించిందని జపాన్ లోని చరిత్రకారులు అప్పట్లో వ్యాఖ్యానించారు. మరి దాని సంగతి ఏమో కానీ మన రామాయణం నుంచి రావణుడి పద్ధతులను కాపీ కొట్టింది జపాన్. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ రావణుడి లాగే జపాన్ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. మరి ఇంద్రజాల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.